हाई अंडी, वेलकम टू पद्म होम मेकिंग यूट्यूब चैनल। ना चैनल मेरु तुलगुंडा चूस्तुंदे, प्लीज सब्सक्राइब चेसुकोंडी। इदी महाप्रहरी बयट चाला एक्कुवगा मुलिचिंदंडी। ई मोक्क एंटनी कनुक्कुंटे दींट्लो औषध गुणालु चाला उन्नायनि तेलिसिंदी। अदि मीतो षेर चेसुकुंदामनि वीडियो चेस्तुन्नानु। दीनि पेरु कुप्पिंटाकु मोक्क अंटारंडी। कोंतमंदि दीनि मुरिपिंडि मोक्क अनि कूडा अंटारु। దీని సంస్కృతంలో హరితమంజరి అంటారు। దీని ఇంగ్లీషులో ఇండియన్ అకాలిఫా అంటారు। ఈ మొక్కని పూర్వకాలంలో భారతీయులు ఆయుర్వేదము సిద్ధవైద్యంలో ఔషధ మొక్కల వాడేవారు। ఈ మొక్క ఆకు రసాన్ని నువ్వుల నూనెని సమపాలుగా తీసుకుని మంటపై వేడి చేసి ఈ ఆకు రసం అంతా ఇంకి వరకు మరిగించుకోవాలి। చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరుచుకొని కండరాలు నొప్పి ఉన్న చోట ఈ నూనెని రాస్తూ ఉంటే క్రమంగా నొప్పులు తగ్గుతాయి। చర్మవ్యాధులు ఉన్న వారు ఈ ఆకు రసాన్ని రాస్తూ ఉంటే క్రమంగా చర్మవ్యాధులు తగ్గుతాయి। గజ్జి తామర ఉన్న వారు ఈ కుప్పింటాకు రసానికి నిమ్మ రసం కలిపి రాస్తూ ఉంటే గజ్జి తామర తగ్గుతుంది। ఇది సౌందర్యానికి చాలా బాగా పనిచేస్తుందండి। ముఖంపై వచ్చే ముటుములు చాలా మంది గిల్లేస్తారు, అక్కడ నల్లటి మచ్చలు వస్తాయండి, అవి కూడా తగ్గుతాయి। ఈ ఆకు ముద్దల నూరి సమంగా పసుపు రెండు కలిపి సమంగా తీసుకుని ఆ ముటుములపై రాస్తూ ఉంటే క్రమంగా ముటుములు తగ్గుతాయి। ముఖానికి కూడా రాసుకోవచ్చు। ఒక అరగంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోవాలి। ఇది చుండ్రుకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి। కుప్పింటాకు రసము ఏపాకు రసము సమపాలుగా తీసుకుని తలకి బాగా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి। ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా చుండ్రు తగ్గుతుంది। ఇది పిప్పి పన్నుకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి। పిప్పి పన్నుతో బాధపడేవారు ఈ ఆకు రసాన్ని పిప్పి పన్ను మీద పూస్తే పిప్పి పన్ను బాధ తగ్గుతుంది। చాలా మందికి జెర్రులు తేలి తేనెటీగలు కందిరేగా కుట్టిన చోట చాలా బాధగా ఉంటుందండి। ఈ ఆకుని బాగా నూరి కట్టు కట్టితే అది ప్రథమ చికిత్సగా పనిచేస్తుంది। ఈ ఆకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి। నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నాను। వీడియో నచ్చితే మీరు ఎక్కడైనా ఈ మొక్క ఉంటే ఇలాగా ట్రై చేయండి। సౌందర్యానికి చాలా బాగా పనిచేస్తుంది। రసాన్ని రాసుకుంటే ముఖమన్నీ గ్లో వస్తుంది। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।